राखी पंडग संदर्भंगा रक्षाबंधन संदर्भंगा राष्ट्रंलोनी प्रति अक्ककु प्रति चेल्लेम्मकु इक्कडिकि वच्चिन ना प्रति कुटुंब सभ्युडिकि प्रति चेल्लेम्मकु प्रति तम्मुडिकि అందరికీ కూడా నిండు మనసుతో మీ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా ఈరోజు ఒక మంచి రోజు. దేవుడి దయతో అక్షరాల 11,02,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ వారికి సంబంధించిన ఫీజులు అది ఎంతన్నా గాని 35,000 గాని 50,000 గాని 70,000 గాని 100,000 గాని ఇంకా ఎక్కువైనా కూడా మొత్తంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ 100% ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ 3 నెలల కాలం అయిపోయిన వెంటనే ఆ తల్లుల అకౌంట్లలోకి డబ్బు జమ చేసే ఒక గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమల ఖాతాలోకి 694 కోట్ల రూపాయల సొమ్మును నేరుగా నా అక్క చెల్లెమల ఖాతాలోకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రక్షాబంధనం అన్నది ఆత్మీయతలు అనురాగాలకు ప్రతీక. అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను విద్యాపరంగాను రక్షణ పరంగాను అన్ని విషయాలలోనూ మంచి చేస్తా ఉన్న అడుగులు మీ అన్న ప్రభుత్వంలో మీ తమ్ముడు ప్రభుత్వంలో ఈ 3 సంవత్సరాలుగా పడతా ఉన్నాయి అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు దేవుడి ఆశీస్సులు కలకాలం కూడా లభించాలని కోరుకుంటూ ఈ పవిత్ర రోజున ఈ పండుగ రోజున నా అక్క చెల్లెమ్మలకు వారి పిల్లల భవిష్యత్ కోసం మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న జగనన్న విద్యా దీవెన పథకం గత 3 నెలల కాలానికి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన ఈ కాలానికి సంబంధించిన 100% ఫీజు రీయింబర్స్మెంట్ 694 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఏ బిడ్డకైనా కూడా అతి గొప్ప దీవెన ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే. ఏ బిడ్డకైనా కూడా తప్పనిసరిగా అందాల్సింది ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే. చదువు అన్నది ఒక ఆస్తి, ఏ ఒక్కరూ కూడా కొల్లగొట్టలేని ఆస్తి. ఈ చదువులు బాగా చదివించగలిగితే పేదరికం నుంచి మనం బయటికి వచ్చే ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఈ ఒక్క చదువుల ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక్క విషయం అందరితో కూడా చెప్పాలి, ఈ రోజున కాలేజీలలో 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వయసున్న పిల్లలు కనీసంగా మరో 80 సంవత్సరాలు ఈ ప్రపంచంలో
రాబోయ సవాళ్లను ఎదుర్కొంటూ సంతోషంగాను ఆత్మవిశ్వాసంతోను జీవించాలి అందుకు ఒక ప్రభుత్వంగా మనం ఆ తగిన వాతావరణం ఏర్పాటు చేయాలి మనమంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా 10 సంవత్సరాల కిందట మనం ఎలాంటి ప్రపంచాన్ని చూసాం పదేళ్ల కిందట మన కుటుంబం ఎలా ఉండేది మీరు గాని మీ కుటుంబం గాని మన దేశం గాని ఈ ప్రపంచం గాని 20 సంవత్సరాల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి అన్నది ఎవరికైనా కూడా చెప్పగలగాలి అంటే ఊహకందని విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంత వేగంగా మార్పులు జరుగుతా ఉన్నాయి ఆ వేగంగా జరుగుతా ఉన్న ఆ మార్పులను మనం గన ఆ మార్పుతో పాటు ప్రయాణం చేయకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటి పడలేరు మన పిల్లలు ప్రపంచంతో పోటి పడాలి అంటే ఆ ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి ఆ ప్రతి అడుగులోనూ కూడా ఆ మార్పు కనిపించగలిగితేనే ఆ గొప్ప మార్పు అనేది సాధ్యమవుతుంది నిజంగా అలాంటి చదువును ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదరికంలో ఉన్న ఆ బిడ్డలు నా బిడ్డలు ఇతర కులాలలో కూడా పేద కుటుంబాలలో నుంచి వచ్చిన ఆ బిడ్డలు నా బిడ్డలు వీళ్ళందరూ కూడా అటువంటి పెద్ద చదువులు చదువుకోవాలని మనందరి ప్రభుత్వంగా మీ అందరి అన్నగా కోరుకుంటూ విద్యా విధానంలో గత 3 సంవత్సరాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అందులో భాగంగానే కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే కాకుండా పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ 100% ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మనం అమలు చేస్తా ఉన్నాం ఈ 100% ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అన్నది ఆ ఫీజులు ఎంతన్నా ఉండని 35000 అన్నా ఉండని 40000 అన్నా ఉండని 50000 ఉండని 70000 ఉండని 1,00,000 రూపాయలు ఉండని 120,000 ఉండని ఎంతన్నా ఉండని మీరు వెళ్ళండి చదవండి ఇదొకటే కాదు మీ కుటుంబంలో ఎంత మంది బిడ్డలు ఉంటే అందర్ని కూడా చదివిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా ఇదేదో రేషన్ పెట్టి ఒక్కరికే ఇస్తాము అనే మాటలు నా నోట్లో నుంచి రావడం లేదు కారణం ఏమిటి అంటే ఈ చదువులు అందాలి మన తలరాతలు మారాలి అంటే మన బ్రతుకులు మారాలి అంటే ఈ చదువులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదివినప్పుడే మన బ్రతుకులు మారుతాయి మన తలరాతలు మారుతాయి ఇంకొక విషయం కూడా చెప్పాలి 28 రాష్ట్రాలల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ పథకం ఈ రోజు మన రాష్ట్రంలో అమలవుతా ఉంది మారుతున్న తరంతో పాటు ఇంతకాలం మారని తలరాతలు కూడా మార్చాలన్న గొప్ప ప్రయత్నం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది పేదరికం అన్నది పెద్ద చదువులు చదువుకునేదానికి అడ్డంకి కాక ఉండకూడదు పేదల మీద మమకారంతో ఒక గొప్ప ప్రయత్నం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఖర్చుకు వెనకాడకుండా మీ బిడ్డలను మీరు బాగా చదివించండి మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉన్నా పర్వాలేదు అందర్నీ కూడా చదివించండి వారికి తోడుగా మీ అన్న ఉంటాడు మీ తమ్ముడు ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా ఒక బాధ్యత తీసుకున్న ఒక అన్నగా ఒక బాధ్యత తీసుకున్న ఒక తమ్ముడిగా మీ ఇంటి మనిషిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను
ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక గొప్ప ఇంజనీర్ బయటికి రావాలి ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక గొప్ప డాక్టర్ బయటికి రావాలి ప్రతి ఇంట్లో నుంచి కూడా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివిన నా పిల్లలు బయటికి రావాలి వారి తలరాసలు మారాలి అందుకోసమే పెద్ద చదువులు ప్రోత్సహిస్తూ పూర్తిగా 100% ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఇలా క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ 3 నెలలు అయిన వెంటనే డబ్బును వారి ఖాతాల్లోకి ఆ కచెల్లమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతా ఉంది ఈ 2022 ఏప్రిల్ మే జూన్ వరకు ఈ 3 నెలల కాలానికి సంబంధించి 11,02,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ మొత్తం ఫీజ్ అంతా కూడా వారికి 100% ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లించే క్రమంలో భాగంగా 694 కోట్ల రూపాయలు ఈ రోజు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి గత ప్రభుత్వం ఎగ్గొట్టి దిగిపోయిన ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు అక్షరాల 2017-18 2018-19 కి సంబంధించి ఆ ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా 1778 కోట్ల రూపాయలు కూడా ఆ పెద్ద మనిషి ఎగ్గొట్టిపోయినా కూడా మన పిల్లల కోసం మన భవిష్యత్ కోసం ఆ పిల్లలకు కట్టవలసిన బకాయిలు కూడా చిరునవ్వుతోనే కట్టాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా కాసేపటి కిందట రఘు అంటూ ఉన్నాడు ఈ కాలేజీకే అదే మాదిరిగానే ఆ బకాయిలు 11 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు అప్పటి బకాయిలు మనం వచ్చిన తర్వాతే కట్టాము అని చెప్పి రఘు ఇక్కడికి రాకమునుపు చెప్తా ఉన్నాడు పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి అంతగా ఆలోచన చేస్తా ఉన్న ప్రభుత్వం మనది